నమస్తే అందరికి. ఈ రోజు ఇరహీంపట్నంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడే నాకు తెలిసింది. అసలు ఎంత బాధాకరం అంటే నలుగురు ఆడబిడ్డల్ని పొట్టలో పెట్టుకున్నాడు కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వం ఎంత లక్ష్యంతో కూడిన ఈ పని అని నాకు చాలా బాధేస్తుంది. అసలు ఇంత నిర్లక్ష్యం ఎట్లా ఉంటది నాకు అర్థం కాదు. అలా మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు కొంచెమన్నా బాధ్యత కలిగి ఉండాలి కదా. కేసీఆర్ గారు, కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, మహిళలు మాట్లాడుతున్నారు దీని విషయం. అసలు నలుగురు ఆడబిడ్డలు ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి అట్లా వాళ్ళని చంపేస్తే ఏమర్థం? అసలు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడతలేరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. నాకు అర్థమైతలేదు. అసలు ఆడాలి అనుకుంటున్నారా, ఇంకేమని అనుకుంటున్నారా? చూస్తుంటుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వము అంత ఆడబిడ్డలందరినీ పుట్టలో పెట్టుకునేటట్టున్నాడు. ఏం సారు మీ సర్కారు సంగతి ఏమి ఎవరికి అర్థమైతలేదు. జర సంగతి ఏందో చూడు. ఉత్తి ఏమన్నా నీ ఇంట్లో సంగతే, నీ ఇంట్లో ఆడపిల్లల సంగతే కాదు, అందరి సంగతి పట్టించుకోవాలా? ఉత్తగానే ఓట్లేసిండ్రా, ఉత్తగానే తెలంగాణ తెచ్చుకుంటురా? నాకు అర్థమైతలేదు. జర ఒళ్ళు దగ్గర పెట్టుకుని సర్కారు నడిపించండి. నమస్తే.